ఎందుకో అబ్బా, నా ఆశలన్నీ ప్రతిసారి అరియాశలే అవుతాయి. ఒక్కోసారి అయితే అరిసలు కూడా అవుతాయి, తినొచ్చు కూడా. మ్యాటర్ ఏంటంటే, మొన్నటి వరకు కల్కికి ఏమంత హైప్ లేదు అనుకున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రమోషనల్ ఈవెంట్స్ చేయలేదు, ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. ఏవో ఒక రెండు మూడు అయితే ఇంటర్వ్యూ టైప్స్ లో జరిగాయి. సో ఎవరికైనా అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ప్రమోట్ చేసుకోవట్లేదు అని. నేను కూడా ఆ బుక్కలో మనిషినే కాబట్టి నాకు కూడా అలాగే అనిపించింది. సర్లే, వెల్కమ్ టు బుజ్ బజ్. ఈ వీడియో మొత్తం కూడా కల్కి అప్డేట్స్, కల్కి బజే అబ్బా. వీడియోని ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడండి, నచ్చుతుంది. నెంబర్ వన్, డార్లింగ్ ని ఎంటర్టైన్ చేసే రోల్లో చూసి చాలా రోజులైందబ్బా. అంటే రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో తనకంటూ ఒక సెపరేట్ కమెడియన్ లేడు కదా. అప్పుడెప్పుడో మిర్చి సినిమాలో బ్రహ్మానందంతో చూసాం అంతే. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మళ్ళీ ఇప్పుడు ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. టాక్ ఏంటంటే, వీళ్ళిద్దరు కనిపించినప్పుడు అంతా ఫుల్ ఫన్ ఉంటదంట. సో నాకు తెలిసి కామెడీ పరంగా అయితే మనం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు. కావాలంటే ప్రీవియస్ మూవీస్ కూడా చూసుకోండి, రేబల్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి. ఈ మూడు సినిమాల్లో కూడా వీళ్ళిద్దరు కామెడీ పర్ఫెక్ట్ ఉంటదబ్బా. సర్లే, కానీ ఈ వైట్ డ్రెస్ లో ఉన్నది ఎవరబ్బా? కృష్ణుడా, అర్జునుడా, లేకపోతే భీముడా? నేనైతే కృష్ణుడనే అనుకుంటున్నా. ఒకవేళ కృష్ణుడైతే అక్కడ ఉండేది నానే అయింటాడా? అయినొచ్చు. యాక్చువల్గా దీని మీద సపరేట్గా ఒక చిన్న వీడియో చేస్తున్నా, రేపు వస్తుంది, చూసేయండి. నెంబర్ టూ, అడాల్ఫ్ హిట్లర్. ఈయన తెలుసు కదా, ఇంతే ఉంటాడు మనిషి, ఒక్క ఊపు ఊపినాడు. కల్కి సినిమాలో ఈయన రెఫరెన్స్ కూడా ఉంది అంటున్నారు. ఇదేంది, ఆయనకి దీనికి ఏం సంబంధం అనుకోవచ్చు. యాక్చువల్గా మనోడికి హిందూ మైథాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. 1930లో మనోడికి శంబలా గురించి తెలిసింది. అదొక మిస్టీరియస్ ప్లేస్, ఎవరికి కనిపించదు. అక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయని ఈయన విన్నాడు. అంతే ఇంకా, ఎంతో ఇష్టంగా పెరుగన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకుని తింటున్నా కూడా ఆ ప్లేట్ని అక్కడే పెట్టేసి ఆర్మీని వేసుకొని బయలుదేరాడు. హెలికాప్టర్లు, ప్యాన్జర్లు, బొంగు అన్నీ యూజ్ చేసినాడు అబ్బా. కానీ అన్ని బొక్కనే, ఆ ప్లేస్ గురించి ఒక్క ముక్క క్లూ కూడా దొరకలే. ఇంకా చాలామంది సోల్జర్స్ చనిపోవడంతో ఇంకా నా వల్ల కాదలేరా నాయన అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. సో దీని గురించి కూడా ఈ సినిమాలో కొంచెం చూపిస్తారు అన్నట్టు చెప్తున్నారబ్బా. యాక్చువల్గా చూపిస్తే బాగుంటుంది, ఎందుకంటే అది రియల్గా జరిగింది కాబట్టి. ఇలాంటివే కొంచెం సినిమా గాడైతే వరల్డ్ వైడ్గా రీచ్ బాగుంటుంది. సినిమా ఫిక్షనల్ అవ్వచ్చబ్బా, ఎందుకంటే అది డైరెక్టర్ విజన్. కానీ హిట్లర్ శంబలా కోసం వెతకడం అనేది నిజమే. అప్పుడు మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా అనుకుంటారు కదా, ఏంటి ఈ ప్లేస్ కోసం హిట్లరే వెతికాడా అని. అలా అయితే ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే అనే థాట్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ రిఫరెన్స్ సినిమాలో ఉంటే ఖచ్చితంగా ప్లస్ పాయింట్. నెంబర్ త్రీ, నాగశ్వన్కి ఈ సినిమా హ్యాట్రిక్ బాల్ లాంటిది అనమాట. అంటే మనోడు తీసింది రెండు సినిమాలు, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి. రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి అండ్ కంటెంట్ కూడా ఎక్సలెంట్. అండ్ ఇప్పుడు కల్కితో బ్లాక్ బస్టర్ కొట్టాడు అనుకోండి, అంతే ఇంకా మనోడు హ్యాట్రిక్. ఇంకా బుమ్రా తర్వాత బెస్ట్ ఇండియన్ డైరెక్టర్ బౌలర్ మనోడే అనమాట. ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా నా తీస్తే బాగుంటుందబ్బా, ఎందుకంటే నేను కూడా ఈజీగా అవుట్ అవుతాను. నెంబర్ ఫోర్, ప్రతి సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ ఏదో ఒకటి హైలైట్ ఆఫ్ ద మూవీగా నిలిచిపోతుంది. సేమ్ ఈ సినిమాలో కూడా లాస్ట్ 30 మినిట్స్ పేలిపోతుంది అంట. ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లస్ ఎమోషనల్ కంటెంట్ ఉంటుందంట. ఈ 30 మినిట్సే సినిమాకి హైలైట్ ఆఫ్ ద మూవీగా ఉంటుందని చెప్తున్నారనమాట. లాస్ట్ లో అశ్వత్థామ ఏమన్నా జెండా ఎత్తుతాడా అని అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెంబర్ ఫైవ్, అకార్డింగ్ టు హిందుస్థాన్ టైమ్స్, ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా కల్కి 200 crores కలెక్ట్ చేయబోతుందంట. ఇందులో నియర్లీ 140 crores మన ఇండియా నుంచి. మళ్ళీ దీంట్లో కూడా 100 crores జస్ట్ మన తెలుగు స్టేట్స్ నుంచే వస్తాయంట. హైలైట్ ఏంటో తెలుసా? ప్రీ సేల్స్ 60 crores దాటేసింది. ఇంకా మీకే అర్థమైంటది, 200 crores ఊరికే వచ్చేస్తాయి. నాకు తెలిసి త్రిబుల్ ఆర్ డే వన్ కలెక్షన్స్ ని దాటేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేస్తామో. నెంబర్ సిక్స్, దిస్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆఫ్ మై కెరీర్. కల్కి గురించి మన డార్లింగ్ ఒపీనియన్ అయితే ఇదే అబ్బా, ఒక సూపర్ హీరో విత్ హ్యూమర్ అలాంగ్ విత్ గ్రే షేడ్స్. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు అని మన డార్లింగ్ అయితే అన్నాడబ్బా. ఇది మాత్రం కరెక్టేలే, కామెడీ టైమింగ్ అయితే బాగానే ఉంటుంది అండ్ బాగా జనరేట్ చేస్తాడు కూడా. కానీ ఒక సూపర్ హీరోగా చేయలేదు అండ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేయలేదు. అంటే లాస్ట్ లో ఆ ఈవిల్ స్మైల్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఇంతేనబ్బాయిగా, ప్రస్తుతం అయితే ఇవే గుర్తున్నాయి, అందుకే ఇవే చెప్పాను. ఈరోజు ఇంకా చించి చించి రేపు ఇంకో బెటర్ వీడియో వచ్చేలాగా ట్రై చేస్తా. సర్లే మరి, నేను చించడానికి వెళ్తున్నా, ఉంటా మరి. టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.